నిన్న ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ అలాగే ఆ శాఖ మీద రివ్యూ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు అనేక మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాం, ఇది చాలా బాగుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ బహుశా ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఆ విధంగా దీన్ని మార్పు తీసుకొచ్చామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కొన్ని వార్తలు చూస్తే శ్రీకాకుళంలో 620 మంది హెడ్ మాస్టర్లకి మెమోలు ఇచ్చారని, అలాగే అనకాపల్లిలో 2 నిమిషాలు లేట్గా వచ్చారని చెప్పి ఇద్దరు టీచర్ని సస్పెండ్ చేశారని చెప్పి, ఈ రకంగా టీచర్ల మీద కక్ష సాధింపు చర్యలు అనేవి ప్రభుత్వం సాధిస్తుంది అనేది టీచర్లుగా అన్ని సంఘాలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు, ఆయన తెచ్చే డిజిటల్ క్లాసులు, ఈ రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్, వీటి వల్ల జరిగే నష్టం మీద స్కూళ్ళ దగ్గర ఆ గ్రామాల్లో కానీ ఆ ప్రాంతాల్లో కానీ తల్లిదండ్రులు విద్యార్థులు మరి ఆందోళన చేయటం ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఏ రకమైన మార్పు చేస్తున్నారు, ఏ రకమైన మార్పుతో విద్యావ్యవస్థ బాగుపడుతుందనే తెలుసో తెలియదు, మరి ప్రజలకు అంత అర్థం కావట్లేదు. కానీ విద్యావ్యవస్థ నాశనం చేసిన విషయం మట్టికి ప్రజలకు బాగా అర్థమైంది ఈ రోజున. సరే, విద్యావ్యవస్థని ఏదో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో మేము అనుబంధంగా మారుస్తున్నాం అని చెప్పి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ భారతదేశం ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు ఇంతవరకు, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రం అమలు చేసింది. ఎందుకు చేశారంటే అంగన్వాడీ టీచర్ల స్కూల్స్ని ప్రీ స్కూల్స్గా మార్చి 3 నుంచి 10 తరగతి వరకు స్కూల్స్గా కలిపి, ఈ మెర్జింగ్ వలన కొన్ని వేల స్కూళ్ళు మూతపడుతున్నాయి, తద్వారా వేల టీచర్ పోస్టులు ఎక్సెస్ అవుతున్నాయి. మరి 3 సంవత్సరాల్లో 1 డిఎస్సీ కూడా ఇవ్వలా, గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం ప్రభుత్వం 2 డిఎస్సీలు ఇచ్చింది, అది ఒక ఎత్తు. మొన్న పిఆర్సీలో విజయవాడలో జరిగిన ఒక ఆందోళన కార్యక్రమంలో లక్షలాదిగా టీచర్లు పాల్గొన్నారు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఇవాళ అది ముఖ్యమంత్రికి కంటికింపుగా ఉంది. అసలు అది ముఖ్యమంత్రి గారు భరాయించలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి అక్కడ చర్చలో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే అంత పెద్ద ఎత్తున ఆందోళన చేయటం అనేది ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. అందుకని ఆయన నాయకులందరినీ పిలిచి బెదిరించో బాలనాయుడు బతినాడు ఆ పిఆర్సీ ఘట్టాన్ని ముగించడం జరిగింది. కానీ ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుని టీచర్ని హెరాస్ చేయటం, అంటే 2 నిమిషాలు లేట్ అవుతే సస్పెండ్ చేయటం, వాళ్ళు మరుగుదొడ్లు ఫోటోలు పెట్టలేదనో అది చేయలేదనో ఇది చేయలేదనో మెమోలు ఇవ్వటం, అంటే ముఖ్యమంత్రి గారికి దృష్టిలో బహుశా టీచర్లు ఎవరు పని చేయట్లేదని, లేదంటే వాళ్ళు పనికిరారని ఒకవేళ ఆయన అభిప్రాయం ఉంటే అది మార్చుకోవాలి. మీరు నాడు నేడు అని చెప్పి వేల కోట్లు ఖర్చు పెట్టి కరోనాలో హెడ్ మాస్టర్లను అందరం కూడా స్కూళ్ళ దగ్గర పెట్టి కొంతమంది చావుకు కూడా ప్రభుత్వమే కారణం. సంఘాలు ముత్తుకుంటున్నాయి, పోరాడుతున్నాయి, కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ అనకాపల్లిలో ఉన్న శ్రీకాకుళంలో ఉన్న టీచర్స్ని సస్పెండ్ చేశారు, మెమోలు ఇచ్చారని కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఉన్నారు, టీచర్లు కూడా ఉన్నారు అందుట్లో. ఇక టీచర్లని ఎందుకు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అనేది చెప్పడానికి కూడా మాకైతే కొంత ఇబ్బందిగానే ఉంది. బ్రాండ్ షాపుల దగ్గర టీచర్లు వాడారు జనాన్ని కంట్రోల్ చేయడానికి, ఇవాళ బాత్రూంలో ఫోటోలు తీసుకొని టీచర్లు పెట్టమంటున్నారు. ఇవి కాక ఎన్నో స్కీములు, నువ్వు 9:30 స్కూల్కి వెళ్తే 10:30 అప్లోడ్ చేయాలి అటెండెన్స్ కానీ లేకపోతే ఇవి కానీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంటర్నెట్ ఏ స్థాయిలో ఉంది, సర్వీస్ ప్రొవైడర్స్ ఎంతవరకు ఇవ్వగలుగుతున్నారు అనేది ముఖ్యమంత్రి తెలుసో లేదో మరి ఆయనే సమాధానం చెప్పాలా. అక్కడ కూర్చుని బటన్ నొక్కినట్టు నేను బటన్ నొక్కితే 45 లక్షల మందికి ప్రయోజనం వెళ్తున్నట్లు, ఒక బటన్ నొక్కితే టీచర్లందరూ స్కూళ్ళకి వచ్చి పాఠాలు చెప్పే విధానం ఎక్కడ లేదు మరి భారతదేశంలో. మరి ఈ రకంగా వ్యవస్థను నాశనం చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో స్కూళ్ళని కలిపి స్కూళ్ళని మూసేసి గ్రామాల్లో ఇవాళ 3 తరగతి దాటిన తర్వాత హై స్కూల్కి వెళ్ళాలంటే అది 5-6 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ రకంగా డ్రాప్అవుట్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పటికే విద్యా వ్యవస్థ భారతదేశంలో కొన్ని సూచనల ప్రకారం కిందకు దిగజారిపోయింది. మన 10th క్లాస్ రిజల్ట్స్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో విద్య ఏ స్థాయిలో ఉందనేది అర్థం పడుతుంది, ఎవరు చెప్పవసరం దానికి. రాజకీయంగా కొంతమంది చెప్పేది ఏంటంటే
అమ్మఒడి తగ్గించడానికి పేపర్ని కఠినంగా దిద్ది పాస్ని తగ్గించారనేది ఒక అపవాదం కూడా ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పాలి దానికి. ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడ దాని మీద సమాధానం చెప్పట్లా. ఇవాళ 2 నిమిషాలు లేట్ అవుతే ఉపాధ్యాయులను కానీ సస్పెండ్ చేసే పరిస్థితుల్లో ఉపాధ్యాయులు వచ్చే బస్సులు కానీ రోడ్లు కానీ ఆ విధంగా ఉన్నాయా అంటే డైనమిక్స్లో ఒక విషయం ఉంది, నో 2 వాచెస్ షో ది సేమ్ టైం అని. అలా చూపిస్తాయి వాచ్లు కాదని. అంటే ఏ 2 వాచ్లు ఒకే సమయం చూపించవు. అంటే అక్కడ ఉన్న హెచ్ఎం వాచ్లో 9:58 ఉంటే, లేదు టీచర్ వాచ్లో 9:58 ఉంటే, హెచ్ఎం వాచ్లో 10 గంటలు ఉంటే 2 నిమిషాలు లేటుగా హెచ్ఎం దాన్ని సస్పెండ్ చేసే పరిస్థితి వాళ్ళు ఉంది. అంటే అంత కరెక్ట్గా ప్రభుత్వం నడుస్తుందా? అంత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో వ్యవస్థలు అంత బాగున్నాయా? ఇవాళ పల్లెటూళ్ళలో టీచర్లు అందరూ కూడా మండలానికి 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ దూరంలో ఉంటారు. బస్సుల మీద వస్తారు, 2 వీలర్స్ మీద వస్తున్నారు స్కూళ్ళకి. రోడ్లు ఎలా ఉన్నాయి? ఆ రోడ్లలో 10 నిమిషాల్లో కావాల్సిన ప్రయాణం ఇవాళ అరగంట కూడా కాటల. గుంటలు, గోతులు, వర్షాలు ఇవన్నీ కూడా. మరి ఈ పరిస్థితుల్లో 2 నిమిషాలు ఆలస్యమైందని చెప్పి టీచర్ని సస్పెండ్ చేయటం, అనకాపల్లిలో పనులు సరిగ్గా చేయలేదని చెప్పి హెచ్ఎంలకి 600 మందికి మెమోలు ఇవ్వటం, ఇదంతా కూడా ప్రభుత్వం ఏంటంటే తన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళకి టీచర్లు ఉద్యమం చేయటం కానీ ఉద్యోగస్తులకు ప్రశంసించడం కానీ ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళ కంటకింపుగా ఉంది కాబట్టి కక్ష సాధింపుగా అటెండెన్స్ లిస్ట్ పెట్టి ఇవాళ బాధ పెడుతున్నారనేది, ఇబ్బంది పెడుతున్నారనేది స్పష్టం. అయితే ఖచ్చితంగా దీనికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, మీరేదో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు భరిస్తారనుకుంటే పొరపాటు, దీనికి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటనేది రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తర్వాత నాశనమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది విద్యా వ్యవస్థే. స్కూల్ మెజర్లు పెట్టారు, టీచర్లు అపాయింట్మెంట్ లేవు, అలాగే ఈ స్కూల్ మెజర్స్లో డ్రాప్అవుట్స్ పెరిగినాయి, స్కూల్ స్టాండర్డ్స్ తగ్గినాయి, పిల్లల యొక్క చదువులో నాణ్యత తగ్గింది. మీరు డ్రస్సులు ఇస్తాము లేదా అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం తప్ప వాస్తవానికి ఫీల్డ్లో ఆ రిజల్ట్స్ అనే ఆ బెనిఫిట్స్ అనే వెళ్ళే సంఖ్య కూడా ప్రతి సంవత్సరం తగ్గుతుంది. ఇది వాస్తవం, నేను చెప్తున్నా కాదు, మీ అంకెలే చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళు విద్యా వ్యవస్థని మీరేదో బ్రహ్మాండంగా ఉంది, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చదువుకోవడం ఒక అదృష్టంగా భావించే పరిస్థితి ఉందని చెప్పి మీరే మీ సాక్షి పేపర్లు చెప్పేంత మాత్రాన అవేవి నిజాలు కావు. భారతదేశంలో ఏదైతే 4 ఇయర్స్కి ఒకసారి విద్యా వ్యవస్థ మీద ఒక సర్వే చేస్తారో ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగా దిగజారిపోయింది. టీచర్ సంఘాలను మీరు అణదొక్కుతున్నారు, టీచర్లను ఇబ్బంది పెడతాకి అటెండెన్స్ పేరుతో సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు, లేదంటే వేరే రకమైన కక్ష పూరితమైన పనులు చేస్తున్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, ఆలస్యంగా రమ్మని మేమైతే చెప్పాం, అది ప్రతి వాళ్ళు సమయపాలన చేయాల్సిందే, పాటించాల్సిందే. కానీ 2 నిమిషానికి ఎగ్జామినేషన్లో అలౌ చేయకపోవటం అంత పరిస్థితి స్కూల్కి వచ్చేటప్పుడు 2 నిమిషాలు లేటతో ఉండదనేది మనందరికీ తెలిసిన అనుభవం. ఎగ్జామ్లో 1 నిమిషం లేట్, 2 నిమిషాలు లేట్ అంటే ఆ క్వశ్చన్ పేపర్ కూడా 180 నిమిషాలకు సెట్ చేసి ఉంటుంది కాబట్టి నిమిషం 2 నిమిషాలు నష్టమైన విద్యార్థి చేయలేని ఉద్దేశంతో ఆ రూల్ని అంత కఠినంగా అక్కడ అమలు చేశారు. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయులు రోజు వెళ్తారు, 8:45 అంటే కనీసం 8:30కి స్కూల్లో ఉంటారు. ఎక్కడో ఒకళ్ళ ఇద్దరు కారణాల వల్ల వెళ్ళలేకపోతే వాళ్ళని సస్పెండ్ చేసి మొత్తం ఉపాధ్యాయ వర్గాన్ని భయపెట్టే విధానం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ చేతకంతనాన్ని ఉద్యోగుల మీద చూపించడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా సరే విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ సంఘాన్ని పిలిచి వాళ్ళ సలహాలు తీసుకుని అవి అమలు చేస్తే విద్యా వ్యవస్థ బాగుంటుంది తప్ప మీరేదో మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పు కోసం వ్యవసాయానికి మీటర్లు పెట్టినట్టు విద్యా వ్యవస్థని మారుస్తానంటే నష్టపోయేది ప్రజలే, మీకేం లేదు. మీరు బట్టలు నొక్కుతారు, పదవుంటే నొక్కుతారు, లేదా ఇంట్లో కూర్చుంటారు.
కానీ విద్యా వ్యవస్థ ఒక్కసారి డ్యామేజ్ అయితే దాన్ని కరెక్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఈ నూతన విద్యా వ్యవస్థలో ఏదో మార్పులు చేయదలుచుకున్నారో ఆ మార్పుల్ని మీరు వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో మేధావులతో చర్చించి చేయాలి తప్ప, మీరు ఏదో మీ సెక్రటరీస్ లేదంటే మీ దగ్గర ఉన్న కొంతమంది చెప్తే చేస్తే మొత్తం సమాజం దెబ్బతింటుంది. ఇప్పటికే దెబ్బతిన్న విద్యా వ్యవస్థని బాగు చేయాలంటే చాలా కాలం పడుతుంది. అమ్మ ఒడి ఇచ్చాము, నాడు నేడు చేసి రంగులు చేసి ఈ స్కూళ్ళని పెళ్లి కూతురులా చేసాము అని చెప్తే వాళ్ళ ప్రజలు నమ్మట్లా, ప్రతి విలేజ్లోనే వాళ్ళ ఉద్యమాలు జరుగుతున్నాయి, మా స్కూల్ మాకు కావాలని చెప్పి ముందు వాటికి సమాధానం చెప్పండి, తర్వాత టీచర్లు పెందలగాడు వచ్చారా ఆలస్యంగా వచ్చారనే విషయాన్ని ప్రభుత్వం మాట్లాడుకోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అంత బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది కాబట్టి, ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఒక టీచర్ ముందుకు వచ్చినా ఆలస్యంగా వచ్చినా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ రకమైన బెదిరింపులతో ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ బెదరు ముఖ్యమంత్రి గారు, మీరు ఈ వ్యవస్థని నాశనం చేయాలనుకుంటే దాన్ని ప్రజా సంఘాలు కూడా ఒప్పుకో. ఇప్పటికే విద్యా సంఘాలు ప్రజా సంఘాలు మీ నూతన విద్యా విధానం మీద రోడ్డు పోరాటాలు స్టార్ట్ అయినాయి. తెలుగుదేశం కూడా పూర్తిగా వాళ్ళకి సహకరిస్తుంది. అవసరం కొంత మేము కూడా ఈ విద్యా వ్యవస్థ మీద పోరాటానికి రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఉపాధ్యాయుల్ని కక్షపూరితంగా సాధించే ఈ చర్యలు అయితే వెంటనే ఆపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.